కాలర్ ఉన్నారు, కాలర్ తో మాట్లాడి ఇదే విషయం కంటిన్యూ చేద్దాం మ్యామ్. హలో, 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 నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? పేరు ప్రియా అండి. ప్రియా గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మేము బాలనగర్ నుంచి మాట్లాడుతున్నాం అండి, డాక్టర్ గారితో మాట్లాడాలండి. ఓకే అండి, మన డాక్టర్ స్పెషల్ కార్యక్రమం చూస్తున్నారు కదండి? ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ అఖిల గారు, స్వామి చిల్డ్రన్స్ హాస్పిటల్ నుంచి ఉన్నారు. అఖిల మేడం చిల్డ్రన్ స్పెషలిస్ట్ అండి, మీకు చిల్డ్రన్ కి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా సరే డాక్టర్ గారితో మాట్లాడొచ్చండి. హలో ప్రియ గారు, చెప్పండి. మేడం గుడ్ ఆఫ్టర్నూన్. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేను బాలనగర్ నుంచి ప్రియా అండి. హా, చెప్పండి ప్రియ గారు. మేడం ఇది 4 ఇయర్స్ చైల్డ్ కి, ఇప్పుడు ఫిట్స్ గురించి చెప్పారు కదా మేడం. అవునండి. మా 4 ఇయర్స్ చైల్డ్ కి మరి ఫిట్స్ ఒక 2-3 టైమ్స్ వచ్చింది. మరి ఎంఆర్ఐ స్కాన్ చేయాలా ఇప్పుడు లేదా తర్వాత చేయాలా అనేది ఒక డౌట్ ఉంది మేడం. ఓకేనండి. సో మనకి స్కానింగ్ చేయాలి, ఇంకా 2 సార్లు వస్తే చేయాలా లేదంటే 4-5 టైమ్స్ వస్తే చేయాలా, ఒక డౌట్ ఉంది మేడం. సో మనకి 4 ఇయర్స్ చైల్డ్ కి ఫీవర్ లో కనుక ఫిట్స్ వస్తే మనకి ఎంఆర్ఐ అంటే ఫీవర్ లో ఫిట్స్ వచ్చి తర్వాత చైల్డ్ మెలకులోకి వచ్చేసాడు అంటే మనకి ఎంఆర్ఐ స్కానింగ్లు అలాంటివి అవసరం ఉండదు. మనకి ఏ కారణం లేకుండా ఫిట్స్, ఫీవర్ లేకుండా ఫిట్స్ ఎక్కువసేపు వచ్చినా, మాటి మాటికి ఫిట్స్ వస్తూ ఉన్నా, అండ్ వాళ్ళది డెవలప్మెంట్, వాళ్ళ మైల్ స్టోన్స్, వాళ్ళకి ఎదుగుదల అన్నది స్లోగా అయినా, వాళ్ళు నడవడం మాట్లాడడం ఇలాంటివి ఏమన్నా స్లోగా అయినా, అలాంటి సిచ్యువేషన్స్ లో మనము ఎంఆర్ఐ అన్నది చేయించాలి. ఏమన్నా లోపల గడ్డలు అలాంటివి లేకపోతే ఏదైనా డెవలప్మెంట్ పరంగా ఏదైనా ఈ కన్సర్న్ ఉందా అనేది తెలుసుకోవడానికి చేయించాలి. మేడం ఇది ఫీవర్ తో వచ్చిన ఫిక్స్ మేడం, మరి ఎన్ని సంవత్సరాలు వస్తాయి ఇట్లా ఏంటి, మరి దానికి ఏమన్నా మెడిసిన్స్ ఉంటాయా మేడం, మరి ఏం వాడాలి చెప్తారా మేడం? సో ఇది జనరల్ గా 7 ఇయర్స్ వరకు కూడా ఉంటుంది ఈ ఫీవర్ లో ఫిక్స్ అనేది. దాని తర్వాత కూడా ఇంకా ఫిట్స్ వస్తున్నాయంటే కూడా అప్పుడు ఎంఆర్ఐ చేయించాల్సి వస్తుంది. సో దానికి మనము మెయిన్గా ఇందాక అనుకున్నట్టుగా ఫీవర్కి మేనేజ్మెంట్, ఇందాక మనం చెప్పుకున్నాము పారాసిటమాల్, గోరువెచ్చని నీళ్ళతోటి మొత్తం తుడవడము, అంతేకాకుండా మిడజోల్ ఒక స్ప్రే గురించి కూడా చెప్పు. ఫిట్స్ వచ్చినప్పుడు వాళ్ళని ఎమర్జెన్సీలో ఒక సైడ్కి టర్న్ చేయడం, స్ప్రే చేయడము, ఇవన్నిటి గురించి కూడా ఇప్పుడే మనం చెప్పుకున్నాము. అవన్నీ కూడా మనం ఫాలో అవ్వాలి. సో ఫీవర్ని తగ్గించడానికి మెజర్స్ తీసుకోవాలి. ఒకవేళ సడన్గా ఫిట్స్ వస్తే ఆ టైంలో కంగారు పడకుండా చైల్డ్కి ఎయిర్వే గాలి అందేలాగా చూసుకుని మనము తగ్గించుకోవాలి. చెప్పండి. మేడం ఇది ఫీవర్ వస్తుందంట మేడం, రికరెంట్ గా ఫీవర్ వస్తుందంట, మరి ఏమైనా ఇన్వెస్టిగేషన్ ఏమైనా చేయాలి ఏంటి అని కూడా మా బ్రదర్ అడుగుతున్నారు మేడం. సో చైల్డ్ కండిషన్ బట్టి ఉంటుందండి, ఏ పిల్లలైతే ఫీవర్ మేడం, ఏ చిల్డ్రన్ అయితే హై ఫీవర్ ఉంటూ ఉండి వాళ్ళు బాగా వీక్ అయిపోతుంటారు, అంటే వాళ్ళు వాళ్ళ పనులు కూడా వాళ్ళు చేసుకోలేకుండా ఉంటుంటారు, 5 డేస్ కన్నా ఎక్కువ ఫీవర్ ఉంటే కనుక అప్పుడు మనం టెస్ట్లకు అన్నది వెళ్ళాలి. కామన్ గా పిల్లల్లో వైరల్ ఫీవర్స్ ఉంటాయి, వైరల్ ఫీవర్స్ ఉన్న వాళ్ళకి యాంటీబయాటిక్ కూడా అవసరం ఉండదు. వైరల్ ఫీవర్ చైల్డ్ ఫీవర్ ఉన్నప్పుడు కూడా తన రెగ్యులర్ తన పనులు చేసుకుంటూ లిక్విడ్స్ తీసుకుంటూ యూరిన్ ఫామ్ అవుతూ ఉండి హైడ్రేషన్ బాగుండి తను ఎంతో కొంత ఫుడ్ కూడా తీసుకుంటున్నారంటే ప్రస్తుతం టెస్ట్లు ఏమీ అవసరం లేదండి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. ఓకే మ్యామ్, ఇంకా మనం